నమస్తే ఎలా ఉన్నారు అంతా బాగుంటారు బాగుంటాం కూడా సరే ఈరోజు మనం నిత్యము భగవంతుని దగ్గర స్మరించేటి ఉచ్చరించేటువంటి నిత్య శ్లోకాలు కొన్ని తెలుసుకుందాం ముఖ్యంగా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు కూడా వాళ్ళకి ఒక నాలుగైదు శ్లోకాలు కూడా రావడం లేదు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించడం లేదు ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా కొన్ని వస్తున్నాయి ప్రతిరోజు పూజలు చేసే వాళ్ళకి ఏదో ఒక మాదిరిగా వస్తే ఎప్పుడైతే భగవంతుని మీద భక్తి కలుగుతుందో వాళ్లకు ధర్మం మీద ఆసక్తి ఉంటుంది దేశాన్ని వాళ్ళు కాపాడుతారు ఇది అందరికీ తెలిసిందే ప్రస్తుతం జరుగుతున్న కాలాలను దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్క హిందువు భగవంతుని మీద భక్తి ధర్మం పైన పట్టుకొని ఉండాలి దేశాన్ని తన చేతుల్లోకి మన చేతులు జారిపోకుండా ఉండేటట్లు చూసుకోవాలి అన్న మతస్థుల వాళ్ళు భారతదేశాన్ని వాళ్ళ పరం చేసుకోవాలని చూస్తున్నారు మనోమయమ డబ్బుల కోసం పరిగెడుతూ ఉన్నారు హిందువులంతా కాబట్టి హిందువులు తన పిల్లలకు కొంచెమైనా కొంచెమైనా చెప్పాల్సిన దండిగా ఉంది కొంచెమైనా చిన్న చిన్న శ్లోకాలు అవి ఇవి చెప్పి దేశం గురించి ధర్మం గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది మాకు ఎందుకులే వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటే చాలా పొరపాటు దేశంలో చాలా చోట్ల హిందువుల పట్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి మన దేశంలో అయినా కూడా ఆ దేశం నుంచి ఆ ప్రాంతాల నుంచి హిందువులు కూడా బయటకు వస్తున్నారు ఏమీ చేసేది లేక కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాల్సింది ఉంటుంది వాళ్ళ పిల్లలకి ఇతర మతస్థులు వాళ్ళ పిల్లలకి బాగానే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తున్నారు మన పిల్లలకి మనం ఏమి చెప్తున్నాం ఏమీ చెప్పడం లే కాబట్టి వాళ్ళ పిల్లల్ని ప్రేమించి వాళ్ళు ట్రాప్ చేస్తే ఆ ట్రాప్లో పడి వెళ్ళిపోతున్నారు ఒక హిందువు నంబర్ తగ్గిపోతా ఉంది హిందువుల సంఖ్య తగ్గిపోతా ఉంది కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలు మన పిల్లలకు చెప్పాలా కనీసం కొన్ని ముఖ్యమైన శ్లోకాలు మన పిల్లలకు నేర్పించాలి ఇందులో ఒక ముప్పై ఐదు ఇటు అటుగా ఉంటాయి కాబట్టి ఇవి మీ పిల్లలకు నేర్పించండి ముఖ్యమైన శ్లోకాలు ఎన్నో ఉన్నాయి శ్లోకాలు లక్షల కోట్లలో ఉన్నాయి ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి ఒక ముప్పై ఐదు కనీసంలో కనీసం ఒక దేవుడికి ఒక నాలుగు రెండు మూడు ఒకటి అట్ల అట్లా ఆ దేవుడికి నాలుగు ఆ దేవుడికి రెండు అట్లా ఒక పది దేవతలకు పది రెండు పది లేకపోతే అట్లా కొన్ని శ్లోకాలు నేర్పిస్తే ఎప్పుడున్నో గుడికి పోయినప్పుడు కానీ ఆ శ్లోకాలు గుర్తించి వాళ్ళ నమస్కారం చేయడం చేయడం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళకు వచ్చి వాళ్ళు బాగుపడతారు ఏమీ శ్లోకాలు చే ఉచ్చరించకపోతే గుడికి వెళ్లి ఊరికే నమస్కారం చేసుకొని వస్తే ఇంతో ఫలితం ఉంటుందే కానీ శ్లోకాలతో ఉచ్చరిస్తూ పూజ చేస్తే ఆ పూజ వలన చాలా గొప్ప ఫలితాలు ఆశీర్వాదాలు ఉంటాయి అది అందరికీ తెలిసిందే అవునా కాబట్టి ఎవరన్నా ఈ ముప్పై ఐదు ఇటు అటుగా ఉంటాయి తెలియని వాళ్ళు తెలుసుకోండి ఖచ్చితంగా మీ పిల్లలకు మీరు నేర్పించాల్సిన బాధ్యత మీదే ఏమంటే రేపు మీకు అన్నం పెట్టాలన్నా కొంచమన్నా మీరు సంస్కృతి భక్తి ధర్మం మీరు నేర్పిస్తేనే కదా మీ పిల్లలకు మీరు మీకు మీ పిల్లలు మీకు కొంచెం ఆహారం పెట్టి మిమ్మల్ని చూసుకుండేది ఏమీ నేర్పించకపోతే ఏమవుతారు వదిలేస్తారు అయ్యో మా బిడ్డని ఎంత మురుపంగా చూశానంటే ఏమి నేర్పించదు ధర్మం చెప్పడం భక్తి నేర్పించండి ఏమీ నేర్పించదు చెప్పడం లేదు ఓన్లీ చదువులు సంపాదన గురించి చెప్తున్నారో వాళ్ళు అట్లే వెళ్తారు జ్ఞానం వస్తుంది ఎందుకు ఏమి ఎన్ని ఏమి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ చూసినా అంతంత మాత్రమే చూస్తారు కాబట్టి మీ పిల్లలు మీ దగ్గర బాగా జీవించాలంటే ఎల్లకాలం మీ పిల్లలతో మీరు ఉండాలి వాళ్ళతో మీరు మీతో వాళ్ళు ఒకటే ఒకటిగా ఉండాలంటే కనీసం కనీసం ఈ పది నిమిషాలు ఇటు అటుగా పడుతుంది ఈ శ్లోకాలను వాళ్ళకు ఖచ్చితంగా నేర్పించండి సరేనా ఓ ॐ श्रीमहागणाधिपते नमः ॐ श्रीवेङ्कटेश्वराय नमः ॐ श्रीगुरुभ्यो नमः अपवित्रोऽ पवित्रो वान् सर्वान् वस्तान् गतोऽपि वा स्मरे कुण्डरी काक्षम् सभाभ्यासुचहे पुण्डरीकक्ष पुण्डरी कक्ष पुण्डरी कक्ष शुक्लाम् मदरम् विष्णुम् सस्वर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमकर्निषम् अनेकदन्ताम् भक्तानामेकदन्तोपास्मये वक्रतुण्डा महाकाया कोटिसूर्यसंप्रभा ನಿರ್ವಿಂ ಕೂರು ಮೇಲ ಪ್ರಣಮ್ಯಹಂ ಸರ್ವ ಸದಾಭೀಷ್ಟಬಲ ಸಿಂದೈವಸ್ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ गुरु शाक्षाद परब ब्रह्मात तस्माएँ श्री गुरवे नमः अखंड मंडला कारम व्यप्तम् ये न चराचरम् दत्पदं दर्शेतम् ये न श्री गुरवे नमः अज्ञान दश्याम दश्यं ज्ञानं जलश्लाघ्या व्यक्षरं मिलतम् ये न श्री गुरवे नमः नमस्ते परबं ब्रह्म नमस्ते परमात्मने निर्गुणाय नमस्तुभ्यं श्रद्धरूपाय नमो नमः ओ शान्ताकारं वृजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनेनम् योगि उद्यान वन्दे विष्णु वयहरम् सर्व लोकैकनादम् लक्ष्मीं शीरसमद्राजतनयां श्रीरङ्ग धरमेश्वरीम् दासीभूत समस्त देव ತ್ರೈಲೋಕ ಕುಟುಂಬಿ ಸರ್ಸುಂದೇ ಮುಕುಂದ್ರಿಯ ಸುಪ್ರಜಾ ರಾ ಪೂರ್ವಾ ಸಂಧ್ಯಾ ಪ್ರವರ್ತತೆ ಉತ್ಷ ಉತ್ಷ್ಟೋವಿಂದ ಉತ್ಷ್ಠ ಗಡದ್ಜ ಉತ್ಷ್ಟೈಲೋಕ್ಯ ಮಂಗಳ ಕುರು मातः समस्त जगता मदखब वारेः वचोहर मनोहरे दिव्यमूर्ते श्रीवेङ्कटेश दैते तव सुप्रभातम् विना वेङ्कटेशुम् ननादो ननादो सदा वेङ्कटेशम् स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अज्ञानिना मया दोषान्हितानिहितान् हरे क्षमस्वर्धम् क्षमस्वर्धम् शेषशैलशिकामणि वेङ्कटात्रि समस्तानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश नमो देवो नवतो नभष्यते ॐ नमो वेङ्कटेशाय पुरुषाय प्रणमात्मने प्रणति गोविन्दाय नमो नमः श्रियं कान्ताय कल्याण निदे निदेत्यनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गळम् कल्याणाद्भितगात्राय कामिदात प्रदायने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गळम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవిందోవింద ఆపద్ దీనదయామే రమే రామ మనోరే సహస్రనామ తుల్యం రామ నామ వరాననే శ్రీ రాఘవం దశరా ప్రమేయం సీతాపతి రఘుకులాన్మే రత్నదీపం आजानु बाहुम् दाक्षम् दलाय दाक्षिम् रामम् विशाखरविनाशिकम् नमामि श्रीराम 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 कस्तूरी तिलकम् ललाटपलके वक्षस्थले कौस्तुभम् नासागेन ना मुक्तिकम् कर्तले वेणुम् करे कङ्कणम् సర్వాంగే సర్వాయి కలయం కంఠేశ ముక్తీం గోపస్తి పరివేష్టితో విజేతే గోపాల చూడామణి హరిక్షల హి పా అంబుజనాభా హర హర పొడంగ వర శ్రీకృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे हरे ओम। ओम् ॐ त्रयम्बकम् यजामहे सुगुन्दिम् वृष्टिवर्धनम् उर्वारुगयो वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात् वन्दे शम्भुमापदम् सुरकराम् वन्दे जगत्कारणम् वंदे छानगभूषणा रघुदां वंदे पृश्नांपतीं वंदे सूर्य शशाक वहिनं नयन वंदे मुकुंद वन्दे वंदे भक्त वरद वंदे शिवम शंकर चंद्रशेखर 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 रक्षमाम चंद्रशेखर 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 रक्षमाम चंद्रशेखर 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 पाहिमाम मंद्रशेखर चंद्रशेखर चंद्रशेखर रक्ष चंद्रशेखर 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 पाहिमाम मर हर महादेव शंभो शंकर नमः शिवाय ಅನ್ನ ಪೂರ್ಣೆ ಸದಾ ಪೂರ್ಣೆ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ವೇ ಜ್ಞಾನ ವೈರಸಿ ದಂ ಭಿಕ್ಷೇಹೀ ಪಾರ್ವತೆ ಸರ್ವಂಗಳಂಗಲ್ ಶಿ ಸರ್ವಾಧ ಸಾಧಕೆ ಶರಣ್ಯೇತ್ರ ಅಂಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಓತ್ರ ನಮಃ

భగవతి భారతి పూనేంది పూనేహం నిత్యానందే నిరాధారే నిష్కలాలై నమో నమ విద్యాధారే విశాక్ష్మి శుద్ధ జమో శివపుత్రం శక్తిహస్తం షన్ముఖకైక వాహనం వందే వల్లి దేవా సేనాపతి సుబ్రహ్మణ్యమేశ్వర आदिताय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि भेचा राहु केतु नमः मनोज मार्त तुल्य वेगम जितेन्द्र बुद्धि माता वरिष्ठ वातात्मज वानर योद मुख्यम श्री राम दूत शिरसा ओ ॐ पूर्णमिदं पूर्णमिदं पूर्णात् पूर्ण्यते पूर्णश्च पूर्णमेवाय मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अहमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः सहनः अभुनत्तु सहनौ भुनत्तु, भुनत्तु सह वीर्यम् कर्वावहै तेजस्विनामदीतमस्तु मा विद्विषावहै ओ शान्ति शान्ति शा कार्येण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेष्वभावा करोमि यद्यत् सकलम् नारायणायेति समर्पयामि मङ्गलं कोशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तीतनुजाय सार्वभौमाय मङ्गलम् वेदवेदान्तवेदाय मेघश्यामलमूर्तये मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् लोका समस्ताः सुखनो भवन्तु सर्वे जना सुखनो भवन्तु षण्मङ्गलानि भवन्तु ॐ शान्ति శాంతి ఈ మాదిరిగా నిమ్ నిమ్మలంగా చదవాలి ఇంకా నిమ్మలంగా ఇంకా నిదానంగా కూడా చదవచ్చు బిరి బిరి తొందర తొందరగా చదవడం వలన మనం ఉచ్చరించే పదాలు భగవంతునికి అర్థం కావు అంటే భగవంతు మనము చదివామని మనం సంతోషపడడం కన్నా భగవంతుడు మనం ఉచ్చరిస్తూ ఉన్న పదాలు శ్లోకాల వలన భగవంతుడు సంతోషపడే విధముగా మనం ఇవి చేయాలి పూజ చేసేటప్పుడు భగవంతుడు సంతోషపడాలనే మనం పూజ చేస్తాం మన సంతోషం కోసం కన్నా భగవంతుడు సంతోషపడాలి ఆయన సంతోషపడినప్పుడే మనకు ఏమేమి కావాలో అవన్నీ మనం అడక్కపోయినా కూడా ఇస్తారు అడిగితే ఇస్తారు అడక్కపోయినా కూడా ఇచ్చేటివి చాలా ఉన్నాయి ఈ శ్లోకాలన్నీ ఒక పది పదమూడు నిమిషాలు పదహైదు నిమిషాల లోపలి పూర్తవుతాయి వీటిని నిమ్మలముగా భక్తితో వినయముతో ఆనందముగా శరణాగతితో ఇంకా ఏమన్నా మీకు తెలుసుంటే అలా భగవంతుడు మెచ్చే విధముగా మనం చదవాల్సింది ఉంటుంది ఇవి ఒక్కొక్క శ్లోకాలు కొందరు కొన్ని రాగాలుతో పలుకుతారు కొందరు ఒకసారి ఒత్తి పలుకుతారు కొందరు దీర్ఘం తీసి పలుకుతారు రకరకాలుగా పలుకుతారు నేను కూడా ఇక్కడ కొంచెం వచ్చే తలకి నా రథం అదే నేను పలికే పద్ధతిని మార్చి కొంచెం మార్చి ఇక్కడ చెప్పాల్సింది వచ్చింది కాబట్టి నేను శ్లోకం శ్లోకాలు భగవంతుడి దగ్గర పూజ చేసేటప్పుడు నా స్లో చాలా నిదానంగా వెళ్ళిపోతుంది అనమాట ఒక్కోసారి అరగంట కూడా పడుతుంది కాబట్టి అంత నిదానంగా శ్లోకాలు జరుగుతుంది ఏమంటే ఒక్కోసారి భగవంతుడిని నాలోనూ దర్శిస్తూ ఉంటాను బయట కళ్ళు తెరిచినప్పుడు బయట భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో భగవంతుడిని భావన రూపంలో మన ముందే దర్శిస్తూ అక్కడ మనం ఏమన్నా పుష్పాలు వేస్తూ లేకుండా శ్లోకాలు చదువుతూ ఉంటే అక్కడ భగవంతుడు అక్కడ ఉన్నట్టు నిజంగా ఉన్నట్టు అక్కడ ఆయన మనం ఉచ్చరించే శ్లోకాలు పూజల వలన మనం ఏదన్నా చేసే క్రియ వలన భగవంతుడు అక్కడ సంతోషపడుతున్నారు అనే విధముగా చేయవలసి ఉంటుంది ఒకసారి చాలా నేను అలానే చేస్తాను ప్రతిసారు అలానే చేస్తాను కాబట్టి మీరు కూడా భగవంతుణ్ణి మీలోను దర్శించండి అక్కడ ఉన్నట్టు భావనాత్పకంగా ఉన్నట్లుగా దర్శించి విశ్వాసంతో మీరు చేయగలిగితే భగవంతుని యొక్క అనుగ్రహాలు సమృద్ధిగా ఉంటాయి కొంతకాలానికి భగవంతుడు మీతోనే జీవిస్తారు మీరు భగవంతునితో జీవిస్తారు మీరు ఖచ్చితంగా మీరు ఈ శ్లోకాలన్నీ ముఖ్యమైన చిన్నవే కొన్ని చాలా దండిగా ఉన్నాయి నేను ఏదో కొన్ని ముఖ్యమైన చెప్పాను మీ పిల్లలకు ఖచ్చితంగా మీరు చెప్పి తీరాలి రాబోయే కాలంలో చాలా ఇది అవసరం కాబట్టి మీరంతా ఈ వీడియోని ఒకటికి పది సార్లు మీరు పేపర్ మీద రాసుకోండి లేదంటే ఈ రికార్డుని మళ్ళీ మళ్ళీ అయినా మీరు ప్లే చేయండి ఎవరైనా మీ ఆత్మీయులకు ఈ శ్లోకాలు ఎవరైనా తెలియని వాళ్ళకి ఉంటే మీరు రాసే అనిపించండి లేదంటే మీ ఓన్గా అయిన శ్లోకాలు చదివి వాళ్ళకి ఆడియో అయినా అనిపించండి లేదంటే దీన్ని ఆడియోగా మార్చండి వీడియోగా మార్చండి మీకు బుద్ధిపెట్టినట్టు పది మందికి ఈ శ్లోకాలు ఇంకా ఏమన్నా మీ శ్లోకాలు ఉంటే అవి కూడా యాడ్ చేసి మంచి శ్లోకాలు పది మందికి మీరు పంచవలసిన అవసరం ఉంది నా వంతుగా నేను నా దేశానికి మనకు చేయవలసింది నేను చేస్తున్నాను మీ వంతు మీరు కూడా దేశం కోసం ధర్మం కోసం దైవం కోసం రాబోయే తరం హిందువులు నిలబడాలి అనే దాని కోసం మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తారని మనసారా కోరుకుంటూ మీరంతా భగవంతుని హృదయంలో ఎల్లకాలం కాలం జీవించాలి అని శ్రీ సంపదతో నూరేండ్లు వద్దిల్లాలని మనసారా కోరుకుంటూ దీవిస్తూ భారత మాతాకి జై జై హింద్ జై శ్రీరామ్